రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని, అవమానాలు భరించానన్న పొంగులేటి. మా కార్యకర్తలకు తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. మా కష్టం వృధాగా పోలేదంటూ ఇప్పుడు మంత్రిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నారని పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెజాన్ బృందం. తెలంగాణలో పెట్టుబడులపై అమెజాన్ ఆసక్తి. నేడు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం, పెట్టుబడులపై చర్చ. సమావేశంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, శ్రీధర్. ట్విస్ట్ అంటే ఇదే. పవన్ కళ్యాణ్ ను కలిసిన అంబటి రాయుడు, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ప్రకటన. దుబాయ్ లో క్రికెట్ లీగ్ ఆడాల్సి వస్తుందంటూ వివరణ. నేడు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. బ్రహ్మానందం ఆత్మకథపై రామ్ చరణ్ స్పందన. తన జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చిన బ్రహ్మానందం నేడు మీ బ్రహ్మానందం పేరిట మార్కెట్ లో సందడి చేస్తున్న ఆత్మకథ. పుస్తకం విశిష్టతను వివరించిన రామ్ చరణ్. చంద్రబాబు ముందస్తు బెయిల్పై మరికాసపెట్లో తీర్పు. ఐఆర్ఆర్ ఇసుక మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, సుదీర్ఘ వాదనలు పూర్తి. తీర్పు వెల్లడి మధ్యాహ్నానికి వాయిదా. మధ్యాహ్నం 2:15 తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు. నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ. ఆర్థిక సహాయం చెక్కులు అందిస్తున్న నారా భువనేశ్వరి నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటన. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా. తీవ్ర గాయాలైన వారికి 2.5 లక్షలు, స్వల్ప గాయాలైన ప్రయాణికులకు 50,000. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు దక్షిణ మధ్య రైల్వే ఆదేశం. గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆకుపచ్చని చీరలో ఆకట్టుకున్న శ్రీలీల. మహేష్ ను చూస్తూ డైలాగ్స్ మర్చిపోయానంటూ వ్యాఖ్యలు. ఆయన గురించి ఇంట్లో వాళ్ళకి అలా చెప్పానంటూ వెల్లడి. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి స్టేషన్ లో ఘటన. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన రైలు, 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. నాంపల్లి మీదుగా నడిచే పలు రైళ్లు ఆలస్యం. తెలంగాణ గవర్నర్ తమిళసైకి తనయుడు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన వైఎస్ షర్మిల. ఈ నెల 18 నిశ్చితార్థం, ఫిబ్రవరి 17 రాజారెడ్డి వివాహం. రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు పత్రికను అందించిన షర్మిల. కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తమిళసై షర్మిల. ఈ నెల 8వ తేదీన కిమ్ 40వ బర్త్డే. అదే నిజమైతే కిమ్ బర్త్డే హంగామా లేదెందుకు? కొన్ని లెక్కల ప్రకారం కిమ్ వయసు 44 ఏళ్లు. తండ్రి తాతల ఆర్భాటాలకు పోని కిమ్. నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్సీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం. చర్యలు తీసుకునేదాకా తెచ్చుకోవద్దని వార్నింగ్. అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన అధికారులు. పార్టీలకు కొమ్ము కాసే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించిన అధికారులు.